संगारेड्डी जिला अमीनपुर मुनपालिटी पैध वैस चैरम नंदारम नरसीमहगौड आध्र्यन बीरंगुड कमा बालाजी नगर वरकू भारी र्यी निर्वहित अन बालाजी नगर रेट रूपये तो निर्मित नूत ब्रिडी एमएलए मैपाल रेडी प्रारंभ अमीनपूर् मुनपालिटी पैध चैरम तो कल एमएलए सहकार अभिवृद्धि कार्यक्रम जरूरी बालाजी नगर सीसी रोड निर्मित जरूरी वैस चैरम नरसीमहगौड़ एमएलए गुड मैपाल रेड्डी మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ కావడం దానితో అభివృద్ధి ఎంతో జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కనబడలేదని మున్సిపాలిటీ అయిన తర్వాతే ఎంతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, ఎన్ఎన్జి యువసేన, కాలనీ వాసులు పాల్గొన్నారు. अमीनपूर् मुनपालिटी अंड जीहेचमसी लिंक ब्रिड इनाग्रेशन सभा अध्यक्ष वह चैरम पांडुरंगारेड्डी अमीनपूर् नरसिंहगौड वैस चैरम अमीनपूर् कॉलनी डेवलपमेंट इश्यू मुनपल डेवलपमेंट इश्यू गत पंचायती वातावरण एट्ला మున్సిపల్ వాతావరణం ఎట్లా ఇంప్రూవ్ అయిన జరిగింది అన్ని చక్కగా నరసింహగౌడ్ గారు పాండురంగారెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. ఒక ఇంట్లో నలుగురు పిల్లలు అయినప్పుడు బిడ్డ పెళ్ళి కొంపెళ్ళి ఇంకింత తయారుంటారు. వాళ్ళు ఇద్దరు అయిపోగానే పిల్లలకు మన్మడు మనమరాలు ఆలోచిస్తుంటారు. పుట్టినదినం ఆ దినం పెళ్లి మా ఆలోచిస్తూ ఉంటాయి. ఒకటే ఒకటి చేస్తూ ఉంటాం సమస్యలు పరిష్కరించడానికి. తప్పకుండా మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాం సోదరులారా. ఏది ఏమైనా సరే మిషన్ భగీరత ఫస్ట్ ఫేజ్ 60 70 60 60 కోట్ల పైసలకి అయితే మొన్న 110 కోట్ల రూపాయలు ఓవరాల్ గా అమీన్పూర్ మున్సిపాలిటీకి 140 కాలనీలు ఉన్నాయి. రిజర్వాయర్లో ప్రతి ఇంటికి నల్ల ప్రోగ్రామ్ కు 110 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తారని జరిగింది. ఇంతకుముందు పాండురంగారెడ్డి చెప్పినట్టు బీరంగుడ కమాండో కిషన్ ఈ రోజు మంచి దినం సుదినం. ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గోరెల మైపాల్ రెడ్డి గారి చిత్రమీదుగా మా మిత్రులు తుమ్మల పాండురంగారెడ్డి గారి చిత్రమీదుగా మా కౌన్సిల్ ఆమోదంతో మా కౌన్సిల్ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బ్రిడ్జి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అన్నగారు గతంలో ఎలక్షన్ అప్పుడు మాట చెప్పారు ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ 101% మీకు బ్రిడ్జి ఇస్తానని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు తెలుసు ఇక్కడ రామేశ్వరం పండగలు కూడా మనం పైపులు తెచ్చి ఇక్కడ చేసినామన్నా వస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అవతల వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల ఆ పైపులు కూడా అక్కడ వేయలేకపోయినాం ఆ రోజు. కానీ మీ ఆశీర్వాదం తోటి మీ సంకల్ప బలం తోటి మా చైర్మన్ గారి ఆశీర్వాదం ఒక మాట అడిగిన చైర్మన్ గారు మరి బ్రిడ్జిలో ఇబ్బంది ఉంది ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండ్రు ఖచ్చితంగా మనం పనిచేయాలంటే అదే